సాధారణంగా ఇంట్లో ఆడపిల్లలు ఏదైనా వాళ్ళకి జరగకూడని జరిగినా లేకపోతే వాళ్ళ విషయంలో ఏదైనా తప్పు జరిగినా తొందరగా తల్లిదండ్రుల ముందు బయట పెట్టలేరు దీనికి గల కారణం మనం చుట్టూ ఉన్న మన ప్రపంచమే ఎందుకంటే అమ్మాయిలు అనగానే తెలియకుండానే వాళ్ళ మీద ఒక తెలియని శ్రద్ధ ఏర్పడుతుంటుంది అది కొంతమంది టీనేజ్లో ఉన్న పిల్లలు అది అనుమానం అనుకుంటూ ఉంటారు మరి కొంతమంది వేరే వేరేగా ఆలోచిస్తుంటారు అయితే ఒక వింత సంఘటన చోటు చేసుకుందండి అది కూడా ఢిల్లీలో చోటు చేసుకుంది ఏమైంది అంటే ఇంటర్మీడియట్ అంటే ప్లస్ టూ చదువుతున్న ఒక అమ్మాయిని రోజు కాలేజ్ నుంచి ఏకంగా మూడు గంటల పాటు లేటుగా వస్తుంది ఎందుకు ఏంటి అని అడుగుతుంటే ఏడుస్తోంది వాళ్ళ అమ్మ మీద అరుస్తుంది కానీ ఏం జరుగుతుందో చెప్పటం లేదు పోనీ కాలేజ్లోనే ఉంటుందా అంటే లేదు ఉండటం లేదు పోనీ ఎవరి దగ్గరికైనా వెళ్తుందా అంటే వెళ్ళటం లేదు దాంతో ఆ తల్లి చేయాలో అర్థం కాలేదు బయట స్కూల్ టీచర్స్ని కానీ లేకపోతే ఫ్రెండ్స్ని కానీ అడిగితే ఆ పిల్ల పరువు పోతుందని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక సరే ఒక పని చేద్దామని చెప్పేసి ఆ అమ్మాయి బెడ్రూమ్లో ఒక సీసీ కెమెరా పెట్టింది చిన్న సీసీ కెమెరా చాలా చిన్నది అదొకటి అంటే హాల్లో ఒకటి బెడ్రూమ్లో ఒకటి పెట్టింది ఈ విషయం ఆ కూతురికి చెప్పలేదు అయితే ఒకరోజు ఏమైంది అంటే ఆ అమ్మాయి దాదాపుగా ఐదు గంటల లేటుగా వచ్చింది అంటే దాదాపుగా రాత్రి పదిన్నరకు వచ్చింది వాళ్ళ అమ్మగారు ఏమీ మాట్లాడాల అలాగే సోఫా మీద పడుకుని ఉన్నారు ఆ అమ్మాయి కామ్గా పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయిన సమయంలో ఆ అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళింది బయటకు వచ్చింది అయితే బయటకు వచ్చి కూర్చున్న తర్వాత వెక్కి వెక్కి ఏడవడం స్టార్ట్ చేసింది వాళ్ళ అమ్మ ఇదంతా కూడా సీసీ కెమెరాల్లో చూస్తోంది ఏం జరిగిందో అర్థం కావటం లేదు కాళ్ళు ఏమో వాజ్పేయి ఉన్నాయి చేతులకేమో గాయాలై ఉన్నాయి ఇదేంట్రా బాబు నా కూతురికి ఏమైంది అని అర్థం కాని పరిస్థితుల్లో ఆమె ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని చూస్తూ వచ్చిందనమాట అయితే అంతకు మునుపు అంటే రెండు మూడు రోజులు రికార్డ్ చేసిన తర్వాత మూడో రోజు ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూడటం ప్రారంభించింది మొదటి రోజు సీసీటీవీ ఫుటేజ్లో ఆమెకేమీ దొరకలేదు కానీ మూడో రోజు సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం ఆ పాప ఏడుస్తుండడం చూసింది అసలు జరిగిన విషయం ఏంటి అన్నది కనుక లోతుగా పరిశీలించినట్టయితే ఆ అమ్మాయి కాలేజ్ నుంచి నేడుగా చేతి పనులు చే చేసే ఒక ఫ్యాక్టరీలోకి వెళ్తుందండి అవును ఆమె దాదాపుగా నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఒక కూలీలాగా చేస్తుంది అయితే ఏళ్ళు నిండిన ఆ అమ్మాయి పేరు సహస్ర అయితే ఆ అమ్మాయి రోజు కాలేజ్ పూర్తయిపోయిన తర్వాత ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి పనిచేస్తుంది అయితే తన తల్లికి ఈ విషయం తెలియకముందే తన కూతురు ఏడుస్తున్నప్పుడు తన కూతురు దగ్గరికి వెళ్ళి చాలా నిమ్మలంగా అమ్మ నేను ఏమి నిన్ను ఇబ్బంది పెట్టను తిట్టను కొట్టను దయచేసి ఏం జరుగుతుందో నాకు చెప్పు అంటూ బలవంత పెట్టింది అయితే మొదట ఏడ్ చేసిన సహస్ర ఆ తర్వాత తల్లికి అసలు నిజం చెప్పింది అయితే గత కొన్ని రోజులుగా సహస్ర కుటుంబంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందండి అయితే వాళ్ళ నాన్నగారు చాలా మంచి పెద్ద ఉద్యోగం చేస్తున్నారు ఢిల్లీలో కానీ సడన్గా ఆయనకు లో ప్రాబ్లం వచ్చింది అయితే ఇల్లు గడవడానికి కొద్దిగా కష్టంగా ఉంది పైగా ఆయన ట్రీట్మెంట్కు చాలా డబ్బులు అవుతాయి అయితే చుట్టాలని వాళ్ళని అడిగితే తన తల్లిని అవమానించారు ప్రస్తుతానికి వాళ్ళు వేరే డబ్బుల కోసం యోచిస్తున్నారు కానీ చిన్న వయసులో అంటే పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఒక అమ్మాయికి చిన్న వయసునే అనుకోవాలి అంటే ఆ అమ్మాయికి మెచ్యూరిటీ ఉండొచ్చు కానీ తండ్రి ఆరోగ్యం కుదుట పడాలి కుటుంబానికి నేను ఏదో ఒకటి చేయాలి అనుకుని ఆ అమ్మాయి వాళ్ళ కాలేజీలో వాళ్ళని వీళ్ళని పట్టుకుని ఒక చేతి వృత్తుల ఫ్యాక్టరీలో చేరింది ఆమెకు డైలీ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూలీగా ఇస్తారనమాట ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రోజుకి దాటితే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వస్తాయి కదా అమ్మకి అది జీతంలా ఇచ్చి ఓ ఇంటికి గ్రాసరీస్ కానీ దేనికి దానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి చేసింది కానీ ఆ అమ్మాయి అప్పటి వరకు చాలా సుకుమారంగా పెరిగింది దాంతో ఆ అమ్మాయి అది తట్టుకోలేక అలాగే ఐదు గంటల పాటు కూర్చుని చేయడంతో చేతులన్నీ కూడా బొబ్బలేకపోయి తెగిపోవటము అంతేకాకుండా ఆ అమ్మాయి కూర్చుని కూర్చుని ఉండడం వల్ల కాళ్ళు వాచిపోవటము సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవటం వల్ల నీరసించిపోయి అలసిపోయి ఉడుకు మొత్తం వచ్చి ఏడవటము చేస్తుంది అయితే ఇది విన్న తల్లి కుప్పకూలిపోయింది తన కూతురు తన తన కోసం ఇంత త్యాగం చేస్తోందని అర్థం చేసుకుని తనని దగ్గరికి తీసుకుని ఇంకొక ఒకసారి పని చేయకమ్మా మనందరం కూడా ఈ ఆర్థిక కష్టాల నుంచి బయటపడతాము నువ్వు చాలా జాగ్రత్తగా చక్కగా చదువుకో నాన్నగారికి నాకు వేరే వేరే ఆధారం దొరుకుతుంది దయచేసి నువ్వు ఇలాంటి పనులు చేయకు నీకు దండం పెడతాను అని చెప్పేసి ఆ కూతుర్ని సముదాయించడంతో కూతుర్ని మొదటగా ఒప్పుకోలేదు కానీ ఆ తర్వాత చిన్నగా ఆ తల్లి కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పించారు చూసారు కదండి ఒక్కొక్కసారి ఆడపిల్లలు కానీ లేకపోతే మగపిల్లలు కానీ కుటుంబ బాధ్యత మనది అని అనుకున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి అయితే కూతురి మీద అనుమానంతో ఆమె ఏం చేయాలో ఎవరిని అడగాలో అర్థం కాక ఈ చిన్న ప్రయోగం చేసింది కాకపోతే అక్కడ సహస్ర విషయంలో మాత్రం పాపం జరగకూడదే జరిగిందని చెప్పుకోవచ్చు కానీ మొత్తానికైతే ఆ ఉద్యోగం మానేసింది వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం కూడా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీల్లో సహాయం చేయడంతో కుదురపడింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి